ఆర్జీవీ గారి విషయంకి వస్తే, యాక్చువల్గా ఆర్జీవీ గారు కోసం అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈజ్ ఎ పబ్లిసిటీ సీకర్. పబ్లిసిటీ అనేది ఆయనకు కావాలి, ఎప్పుడు ఆయన లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆయన చెప్తూనే ఉంటారు, ఆయన ఓపెన్గా చెప్తాడు ఆ విషయం, నేను లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటానని. కాబట్టి ఏ ఇష్యూ జరిగినా ఆయన ప్రతి దాంట్లో ఒక ట్వీట్ వేయడం, అంటే ప్రతి ఇష్యూని తను పబ్లిసిటీకి పొందే విధంగా ఏదో ఒక కంటెంట్ని కొంత క్రియేట్ చేసుకొని చేయడం అలా చేస్తూ ఉంటారు. మొన్న ఆశూ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలోకి వస్తే ఆయన అమ్మాయి కాల్ పట్టుకొని అట్లా చేసింది కూడా యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా పబ్లిసిటీ కోసం చేసింది అని భావించచ్చా? మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రమోషన్స్ కోసం, ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన రకరకాలుగా చేసుకుంటున్నాడు, అది తప్పు కాదు. బికాస్ బోత్ ఆర్ మైనర్స్, నాకు భావ స్వేచ్ఛ ఉంది అంటారు. బట్ ఇక్కడ బోత్ ఆర్ మేజర్స్, అండ్ మనం ఎలాగ క్రిటిసైజ్ చేయగలం? లాలో ఉన్న లూప్ హోల్స్ని ఈజ్ క్లెవర్లీ యూజింగ్, క్లెవర్గా యూజ్ చేసుకుంటున్నారు ఆయన. బట్ ఇక్కడ మనకి, మనం యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరైతే చూస్తున్నారో ఉన్నామో, మనకు ఒకటే క్వశ్చన్ రావాలి, ఆ కంటెంట్ ఎవరెవరికి యాక్సెసిబుల్గా ఉంది, ఎమోషనల్ కంట్రోల్ ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవల్యూషన్లో రివల్యూషన్లో చాలా ఇజమ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజము, మార్క్సిజము, క్యాపిటలిజము, అంత పెద్ద రష్యా క్యాపిటలిజము, నెక్స్ట్ ఇది చాలా ఉన్నాయి అమెరికా. సో ఇలాంటి ఇజమ్లో విత్ రివల్యూషన్ అండ్ ఎవల్యూషన్ విత్ టైమ్, పాసింగ్ ఆఫ్ టైమ్, దానిలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, జరుగుతాయి. ఒక ఇజం అనేది ఎప్పుడు అన్నిసార్లు ఒకేలా కరెక్ట్ ఉండదు కదా. సో ఈయన రామోయిజం పేరుతో ఈయన కొన్ని చెప్తున్నారు ఫిలాసాఫికల్గా, ఫిలాసఫీ ఆయన ఐడియాస్, ఆయన జీవితం గురించి. అది ఆయనకి వర్తించింది. ప్రతి ఇజంలో కూడా ఆయన కొన్ని మంచి పాయింట్స్ చెప్తారు, కొన్ని బాగుంటాయి, కొన్ని అన్నీ మనం పక్క వాళ్ళని ఇమిటేట్ చేస్తే మనకి వర్కౌట్ అవుతాయి అనుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ లాజికల్. మన పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక ఫేమస్ ఇది చెప్తా ఉంటారు ఎప్పుడు, ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్, ఎవరితోని ఎమోషన్స్ ఉండకూడదు. ఇవి రెండు మోస్ట్లీ స్పోకెన్ బై ఆర్జీవీ ఇన్ హీస్ ఇంటర్వ్యూస్ రామోయిజంలో. ఓకే, సో ఆ రామో ఎమోషన్స్ ఉండకూడదు, ఏంటండి మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే? మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే ఏ ఆస్పెక్ట్లోని? ఆయనకి ఒకళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు, ఒకళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోను, ఎవరితోని రిలేషన్ అనేది కానీ పార్ట్నర్స్ ఉండాలి. ఓకే, సో ఇలాంటి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18, 19, 20 ఇయర్స్ వాడు చూశాడు, లేదా ఒక అమ్మాయి చూసింది, ఎమోషన్స్ ఉండకూడదు, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు, వాళ్ళు చూస్తారు, వింటారు, ఈజీగా వాటికి అట్రాక్ట్ అయిపోతారు. కానీ నిజంగా వాళ్ళు ఉండగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్రైమ్స్ కూడా అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఒకళ్ళేమో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు, అది మామూలుగా, వీళ్ళకేంటి, వీళ్ళు సరదాగా వితౌట్ ఎమోషన్స్ ఎంటర్ అవుతారు, అదర్ పర్సన్ కానీ వీళ్ళకి ఎమోషనల్గా అటాచ్ అయిపోతే వీళ్ళకి ఎంత పెయిన్. రీసెంట్గా ఆయన పేరేంటి, నవీన్ రెడ్డి, మిషటీ, మిషటీ ఓనర్, యా నవీన్ రెడ్డి వైశాలి కేసు, ఇట్స్ ఎ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఈమె ఈజీగా మర్చిపోయింది, ఆయన మర్చిపోగలగడం లేదు. సో అంటే అన్నీ ఇట్లా ఉంటాయని చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ అంత టెండర్ ఏజ్లో వాళ్ళకి ఎమోషన్స్ మీద అంత కంట్రోల్ ఉంటుందా, ఎమోషనల్గా అంత స్ట్రాంగ్గా ఉండగలరా? ఇంకొకటి మల్టిపుల్ పార్ట్నర్స్ అన్నారు ఈయన. సో మల్టిపుల్ పార్ట్నర్స్ చేసిన, మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్లీ చాలా ఇదైపోతారు కొన్నాళ్ళకి. ఏంటంటే దే గెట్ ఈదర్ డిప్రెస్డ్ ఆర్ నంబ్. ఇప్పుడు ఒక పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు ఫిజికల్గా కానీ, అంటే ఫిజికల్గా అంటే జస్ట్ హగ్ చేసుకున్నా, కడలు చేసుకున్నా, వాళ్ళ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, అది ఓకే, ఇది వదిలేసి ఇంకొక పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ అక్కడ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, ఈ పార్ట్నర్ యొక్క మెమరీస్ మర్చిపోతారు. ఇది రిపీట్ అయ్యిందంటే టూ మెనీ పార్ట్నర్స్ వల్ల అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఫీలింగ్స్ పోతాయన్నమాట. మనిషికి న్యాచురల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, న్యాచురల్ స్టేట్, బికాస్ బాడీకి కూడా ఎనర్జీ ఉంటుంది. టచ్ అనేది మర్చిపోతారు అనుకుంటారు. యువర్ బాడీ రిమెంబర్స్ వాట్ యువర్ మైండ్ ఫర్గెట్స్, బాడీకి గుర్తుంటుంది. సో మల్టిపుల్ పార్ట్నర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్టీడీస్ వస్తాయి, అవన్నీ పక్కన పెట్టేద్దాం, సైకలాజికల్గా కూడా ఎమోషన్స్ చాలా దెబ్బతింటాయి. ఇంకొక విషయం ఏంటంటే
ఆర్జీవీ గారిని ఫాలో అవుతారు, మేము ఫాలో అవుతాం, వీఆర్ వెరీ పిచ్చ ఫ్యాన్స్ అన్న వాళ్ళందరికీ. ఓకే, ఫ్యాన్స్ అంతా బాగానే ఉంది, బట్ మీరు ఆర్జీవీలో ఆర్జీవీ ఏం చెప్పాడు అందులో నచ్చినవే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్జీవీ లైఫ్ స్టైల్ తీసుకుందామండి, ఆర్జీవీ పర్సనల్ లైఫ్. ఆయన తల్లిదండ్రులు తల్లితో ఉంటున్నారా, వైఫ్తో ఉంటున్నారా, అతను ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నారా? ఆయన ఇండిపెండెంట్, ఆయన డబ్బులు చేసుకుంటున్నారు, ఆయన ఈజ్ మేకింగ్ హిజ్ ఓన్ ఫిల్మ్స్, ఈజ్ వెరీ ఇండిపెండెంట్. ఇదే టీనేజ్ పిల్లలు అలా ఉండగలరా? పేరెంట్స్ని వదిలేసి 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. పేరెంట్స్కి దూరంగా ఉంటూ నాకు అక్క అమ్మ నాన్న వీళ్ళెవరు వద్దు, నేను ఒక్కడనే ఉండగలను, నేను ఒక్కదాన్నే ఉండగలను, అలా ఉండగలరా? ఒక మనిషిని ఫాలో అయినప్పుడు వాళ్ళ స్టేట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మనకు అది వర్తిస్తుందా లేదా, మనకు సూట్ అవుతుందా లేదా? ఎందుకంటే అండి, చాలామంది మాకు ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు, ది ఈజీలీ గెట్ అటాచ్డ్ అనమాట. దే ఎండ్ అప్ బీయింగ్ డిప్రెస్డ్, యాంగ్షియస్, దీనివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కింద మారుతాయి. తలనొప్పులు రావడం, వాంతులు, కడుపులో నొప్పి, ఇవన్నీ వితౌట్ ఎనీ మెడికల్ డయాగ్నోసిస్. మెడికల్గా కూడా అన్ని టెస్టులు చేయించుకుంటారు, ఏముండదు అక్కడ. ఈ స్ట్రెస్ పడి 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 కొన్నాళ్ళు క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఆర్జీవీ గారి కోసం అంటే మాట్లాడేటప్పుడు చాలామంది అంటే ఆయన ఇండిపెండెంట్, ఇప్పుడు మీరు అన్నారు కదండి ఇండిపెండెంట్ ఫీలింగ్స్ లేవు, ఐ మీన్ ఫీలింగ్స్ లేవు అని ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు ఇలాగని. కానీ ఆయన బాగా తెలిసిన వాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మదర్ ఆర్ సిస్టర్ ఎవరు నాకు గుర్తులేదు, ఒక ఇంటర్వ్యూలో హీఈస్ వెరీ సెన్సిటివ్ పర్సన్ అని చెప్పారు. ఎమోషన్స్ లేవని ఊరికినే చెప్తాడు తను ఆయన, కానీ ఆయన చాలా ఎమోషనల్గా ఉంటాడు ఇట్లా అని. అంటే దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు అంటే, ఆయన ఒక షో ఆఫ్ బిజినెస్ లాగా అంటే ఒక పబ్లిసిటీ కోసమే అలా చేస్తూ అలాగొక అంటే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఆయనకి ఎమోషన్స్ లేవా? అంటే ఒక సైకాలజిస్ట్గా మీరు ఎనలైజ్ చేయాల్సి వస్తే ఒక పర్సనాలిటీని, ఆర్జీవీ అనే పర్సనాలిటీని ఏ విధంగా చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఐ కెనాట్ గివ్, నో వన్ కెన్ గివ్, ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 100% తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది నా పర్స్పెక్టివ్, ఆయన బయట ప్రపంచానికి చూపించేది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ మదర్ ఉన్నారు, ఓకే ఆయన సెన్సిబుల్ అయి ఉండొచ్చు, సెన్సిటివ్ అయి ఉండొచ్చు, బట్ ఆయన బయట జనాలకి చెప్తున్న ఫిలాసఫీ ఏంటి? ఆయన రామూయిజం అంటే ఆయన ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన జనాలకి ప్రీచ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పర్సనల్ లైఫ్లో హీస్ నాట్ స్టేయింగ్ విత్ వైఫ్, వైఫ్తో ఉన్నారా? ఆయనే చెప్పారు స్వయంగా, స్వంత కూతురుతో కూడా నేను చాలా రేర్గా మాట్లాడుతూ ఉంటానని. ఆకేమీ రిలేషన్స్ ఉండవు, నాకు గృహిణిలా ఉన్నవాళ్ళు నచ్చరు, నాకు ఇట్లా ఓపెన్ మైండెడ్గా బ్రాడ్ మైండెడ్గా ఉన్నవాళ్ళు ఇష్టం, ఇట్లాంటి పర్టికులర్ థైస్ ఉన్నవాళ్ళు ఇష్టం, ఇట్లా ఆయన చెప్తూ ఉంటారు. మరి అవేంటి, కాంట్రడిక్షన్ ఉంది కదా. అదే ఆ కాంట్రడిక్షన్ని ఆయన కావాలని క్రియేట్ చేసుకుని ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటున్నారా అని అడుగుతున్నాను. నాకు వస్తున్నది భావించచ్చా అంటే అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మీకు, ఆయన వైఫ్తోని కూతురుతోని ఉంటున్నారా, విడిపోయారా? అది నాకు తెలియక అడుగుతున్నాను. లేరండి, ఆయన ఇండిపెండెంట్గానే ఉంటున్నారు. మరి ఆయన పర్సనల్గా ఈజ్ నాట్ మెయింటైనింగ్ ఎనీ రిలేషన్షిప్స్. మేబీ ఆయన మనసు చాలా వెన్న ఇవన్నీ అయ్యి ఉండొచ్చు, బట్ ఇన్ రియాలిటీ ఆయనకి ఎలాంటి ఇది లేదు కదా, నాకు ఎమోషన్స్ ఉండవు, ప్రొజెక్ట్ చేసుకుంటారు ఆయన.